ఈరోజున మనకి తీసుకొచ్చారు ఈ వేదాలు తీసుకొచ్చిన ముఖ్యంగా బ్రాహ్మణ సమాజానికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. ఎందుకు మాట్లాడుతున్నానంటే ఏ నేల అయితే ఈశ్వర్ అల్లా తేరేనామని చెప్పిన గొప్ప నేల ఇది. భగవంతుడు ఏ రూపమైనా సరే నువ్వు రాముడిగా ఉంటావా, ఇంకెక్కలుగా ఉంటావా, ఇంకొక మతస్థులు ఏదైనా సరే యహోవా ఉంటావా, అందరినీ సమానంగా చూసి ఆ ధర్మాన్ని చెప్పిన నేల ఇది. అలాంటి నేలలో పిఠాపురం వస్తున్నాను అని అనగానే నాకు మొదట గుర్తుకొచ్చింది విగ్రహాల ధ్వంసం గుర్తుకొచ్చింది నాకు. ఇక్కడ హిందూ దేవాలయాల విగ్రహాలు ధ్వంసం గుర్తుకొచ్చింది. నేను మత పిచ్చి ఉన్నవాణ్ణి కాదు, నా సనాతన ధర్మం పట్ల చాలా గౌరవం ఉన్నవాడిని. ఏ నేల అయితే నీకు విలువలిచ్చిందో, ఎక్కడో దూరాన మస్జిద్లో నమాజ్ వినిపిస్తూ ఉంటే మర్యాదపూర్వకంగా ఆ ప్రేయర్కి, ఆ ప్రార్థనకి, ఆ ముస్లిం ప్రార్థనకి గౌరవం ఇవ్వటం ఎలాగో నేర్పించింది నా సనాతన ధర్మం. అలాంటి ధర్మానికి ప్రతీకలైన హిందూ దేవతల విగ్రహాలని విధ్వంసానికి గురైతే సహజంగానే ఒక పార్టీ నాయకుడిగా ఏం జరుగుతుందని చూశాను. కానీ నేను చూసింది ఎందు ఎవరు చేసి ఉండొచ్చని, ఏదో ఒక స్క్రీన్ ప్లే బుక్లో, ఆర్ట్ ఆఫ్ డ్రమాటిక్ రైటింగ్ అనే పుస్తకంలో ఒకరోజున ఎన్షియంట్ గ్రీస్లో జ్యూస్ అనే విగ్రహాన్ని, ఒక దేవతా విగ్రహాన్ని పగలగొడుతూ ఉంటారు. మొత్తం పుర ప్రముఖులు అందరూ వచ్చి కూర్చుంటారు, ఎవరు చేశారు ఇదని. అలా మళ్ళీ రెండో రోజు మూడో రోజు జరుగుతూ ఉంటే గస్తీ దళాలు ఫైనల్గా అటు ఇటు తిరిగి ఒక వ్యక్తిని పట్టుకుంటారు. నువ్వు ఎందుకు చేశావని అడిగితే, నేను గుర్తింపు కోసం చేశాను, అందరూ నా గురించి మాట్లాడుకోవాలని. నేను అనుకున్నాను మన పిఠాపురంలో దేవతల విగ్రహాలు విధ్వంసానికి గురవు కానీ అలాంటి వాడేమని చేశాడా అని. సరే అటు ఇటు చేసి ఒక పిచ్చివాడు చేశాడని చెప్పారు ఈ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం. సరే 219 దేవాలయాల్లో కూడా పిచ్చివాళ్లే చేశారు విధ్వంసాలు. రాముడి తల కూడా నరికింది, పిచ్చివాడే నరికాడు. అతన్ని తిట్టించాలన్న ఉద్దేశం కాదు, అంటే ఒక నాయకుడిగా ఇఫ్ యు ఆర్ హెడింగ్ ఎ స్టేట్, ఒక రాష్ట్రాన్ని, ఇన్ని కోట్ల మంది భవిష్యత్తుని, శాంతి భద్రతలని, అభివృద్ధిని ఒక ముఖ్యమంత్రి చేతిలో పెడితే, హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉంటే ఒక్కరిని పట్టుకోలేదు, ఒక్కరిని, అందరు పిచ్చివాళ్ళు చేశారు. అంటే ఏం చెప్పాలని, సగటు హిందువుకి సనాతన ధర్మాన్ని పాటించే ఎవరికైనా సరే ఒక కోపం తెప్పించాలి అని, వేరే మతస్థుల మీద ఆ కోపం తెప్పించి మనం వాళ్ళతో గొడవలు పెట్టుకోవాలి. గొడవలు పెట్టుకుంటే ఓట్లు చీలిపోతాయి, అప్పుడు మళ్ళీ ఇంకోసారి రావచ్చు. ఇది చచ్చు ముఖ్యమంత్రి ఆలోచనది.